హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారితో ఉన్నాను. అతనితో కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను తీర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అడిగి చాలా వరకు ఈ రీసెంట్లీ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆ ఇన్సిడెంట్స్ డౌట్స్ నాకు చాలా ఉన్నాయి. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ చెప్పండి. మనము ఎందుకంటే ఇంట్లో ఫుడ్ కాకుండా మనం బయట ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు చాలా మంది. అలాంటి దాంట్లో మన మెరిడియన్ పంజగుట్ట రీసెంట్లో జరిగింది. పంజగుట్ట మెరిడియన్ రెస్టారెంట్లో ఆ కస్టమర్ పెరుగు అడిగిన వల్ల యజమాన్యం ఏం చేశారు, యజమాన్యం అయిన అక్కడ ఉన్న వర్కర్స్ తోటి వర్కర్స్ కలిసి అతన్ని కొట్టడం అండ్ అతన్ని చంపడం జరిగింది. ఇలాంటి వాళ్ళ మీద, ఓనర్స్ మీద అండ్ అక్కడ వర్క్ చేసే సిబ్బంది మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? ఈ సంఘటన ఎక్కడో జరగలే, మా ఆఫీస్ స్టాఫ్ మీదే జరిగింది. మా ఆఫీస్ స్టాఫ్ ఒక 8 మంది నాకు చెప్పకుండా అందరూ లీవ్ పెట్టేసి నాకు చెప్పలే. శనివారం పూట రాలే వీళ్ళు. శుక్రవారం రాత్రే వీళ్ళు ఏం చేశారు, కార్లు వేసుకొని గోవా వెళ్ళిపోయారు. గోవా వెళ్ళిపోయి గోవాలో ఒక హోటల్లో దిగారు. హోటల్లో దిగి శనివారం పొద్దున అక్కడ ఉన్నటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు. పొద్దున 11 గంటలకి వెళ్ళి అక్కడ శుభ్రంగా తాగారు. శుభ్రంగా చికెను, ప్రాన్స్, మటను అన్నీ తిన్నారు, బిర్యానీ తిన్నారు. తర్వాత ఎదురుకుండా సముద్రం ఉంటే సముద్రంలోకి పోయి ఈత కొట్టారు అని ఆడుకున్నారు. బాగానే ఉంది అంతా. తర్వాత మళ్ళా అటు ఇటు గోవా అంతా తిరిగి వచ్చారు. మళ్ళీ రాత్రి 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అదే హోటల్కి వెళ్ళారు. అదే హోటల్కి వెళ్ళి మళ్ళీ తాగుడు మొదలుపెట్టారు. ఆ తాగుడు లోపల వీళ్ళందరూ అడ్వకేట్లు. 8 మందిలో 7 అడ్వకేట్లు, 1 డ్రైవర్, 2 డ్రైవర్లు అనుకుంటా, 6 అడ్వకేట్లు. వీళ్ళు ఏం చేశారు, తాగిన మైకంలో వాడిని పిలిచారు హోటల్ వాడిని. క్యారే, బిర్యానీ మీద చికెన్ కాహరే అన్నాడు. చికెన్ లావు అంటే వాళ్ళందరూ అయినా కావు, ఇస్మే దియనా కావు చికెన్ అయినా, అరే మేరకు జవాబు దేతారే అని వాడు గల్ల పట్టుకున్నాడు. గల్ల పట్టుకోగానే ఒక 6 బౌన్సర్లు వచ్చారు. ఎట్లా ఉన్నారండి వాళ్ళు, మైక్ టైసన్ లాగా ఉన్నారు. ఓకే, ఒక్కొక్కడు మైక్ టైసన్. అటువంటి మైక్ టైసన్లు 6 వచ్చారు. వీడిని ఇట్లా గలబట్టుకొని మంచిని లేపారు పైకి. ఇట్లా లేపేశారు, లేపి కింద పడేశారు. అబ్బోలరే, క్యా హోనత్తు మరకు చికెన్ హోనా, బిర్యానీ చికెన్ అంతే. ఈ లోపల ఇంకొకడు మా దగ్గర బాడీ మంచి బిల్డర్ ఉన్నాడు, ఒకడు బాక్సర్. వాడేం చేశాడు, ఒక్కటి గుద్దు గుద్దాడు వాడిని పొట్టలో ఆ బాక్సర్ని. ఇట్లా ఒకళ్ళనొక్కడు గుద్దుకున్నారు. వాడు ఏం చేశాడు, పోయాడు వంటింట్లో, ఇంత పెద్ద కత్తి పట్టుకొచ్చాడు. ఇంత పెద్ద కత్తి పట్టుకొచ్చాడు, చంపేద్దాం వెళ్ళాలని. ఇక చూడండి వీళ్ళందరూ వాళ్ళ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి పడేశారు. అద్దాలు పగల కొట్టేశారు. మావాళ్ళు మంచి గ్లాస్ ఉంటే కదా, ఆ గ్లాస్ అద్దాలు పగల కొట్టేశారు. టేబుల్స్ పగల కొట్టేశారు. నానా రభస తాగిన మైకంలో కొట్టేస్తే ఎప్పుడైతే కత్తులు పట్టుకొచ్చారో వీళ్ళందరూ పరారు. బండి బండిని పోనీయకుండా వాళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళ కార్ల ముందు వేరే కార్లు అడ్డంపెట్టేసారు కావాలని. కార్లు తీసుకోకుండా అందరు పోలీస్ స్టేషన్కి పరిగెత్తారు. పరిగెడితే పోలీస్ స్టేషన్ వీళ్ళకంటే ముందే ఆ హోటల్ వాళ్ళు ఉన్నారు బౌన్సర్స్. ఇక ఆ కేసులో వీళ్ళ మీద కేసు 307 రకరకాల సెక్షన్స్ తోటి కేసు నమోదు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు వెళ్ళి ఆ కేసుని అటెండ్ అవ్వాలి. గోవా అది మన ఏరియా కాదు. అది అవును, అది మన ఏరియా కాదు. ఈ అడ్వకేట్ ఇట్లా ఉన్నారు. తర్వాత నాకు సోమవారం తెలిసింది ఏంటంటే 41A నోటీస్ తీసుకొని వచ్చారు అందరూ. అట్లా జరిగింది. హోటల్స్ లోపల ఒకడు గుర్తుపెట్టుకోవాలి, వెయిటర్ ఉన్నాడంటే వెయిటర్ని బట్టి మనం మాట్లాడకూడదు.
ఈ వెయిటర్కి బ్యాక్డ్రాప్లో బౌన్సర్స్ ఉంటారు. ఏ హోటల్ అన్నా కానీ వాళ్ళ సపోర్టింగ్ టీం ఉంటుంది. ఏ చిన్న గొడవైనా కొట్టడానికి రెడీగా వచ్చేస్తారు జనాలు. అందుకని ఏదో మనం ఇంత తినాలి, వాడి బిల్లు పడేయాలి, పోవాలి. సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా ఏ హోటల్లో కూడా ఎవరితో కూడా మీరు గొడవలకి దిగకండి. దిగితే నష్టపోయేది మీరే. అంతే. ఎందుకంటే హోటల్స్ లోపల ప్రతి నెల పోలీసులకు వెళ్ళాల్సిన మామూలు బొత్తు ఉంటుంది. వాళ్ళు పోలీసులు ఒకటే, వాళ్ళనే సపోర్ట్ చేస్తారు కానీ మనల్ని సపోర్ట్ చేయరు పోలీసులు. అందుకని అర్థం చేసుకొని కాబట్టి ఇక్కడ హత్య జరిగింది కాబట్టి హత్య జరిగితే మాత్రం 302 సెక్షన్ పెడతారు, ఆ హోటల్ వాళ్ళని రిమాండ్ చేస్తారు. ఓకే సార్.